మహారాష్ట్ర బార్డర్ అయినటువంటి సిర్వాంచ గ్రామం నుండి గోదావరి నది దాటి 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళినట్లయితే అటుకుపల్లి అనేటువంటి గ్రామం వస్తుంది. మొత్తం 6 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. నీవు కోరేటి దేవాలయం నా హృదయం వేదా నిశ్చయం, నీ ప్రత్యక్షత నాకు కలిగించవ, నీ ప్రత్యక్షత నాకు కలిగించవ, నిత్యము నిన్ను స్తుతియుందును, నిత్యము నిన్ను స్తుతియుందును. నీ మందిరమై నాయందుండి నడిపించవా, ఈ గ్రామంలో 15 మంది విశ్వాసులు దాకా ఉన్నారు. వీరందరి ద్వారా ఈ యొక్క మందిరము ప్రారంభించడం జరిగింది. మరి అనేక మంది ఈ యొక్క మందిరానికి సహకరించారు, వారికి వందనాలు. ఇలా అనేక మందిరాలు లేనిటువంటి గ్రామాలు ఉన్నాయి. మరి మీరు కూడా 30,000 రూపాయలు సహకరించినట్లయితే మీ యొక్క పేరుతో మరి దేవుని యొక్క మందిరాలు మీ జ్ఞాపకార్థంగా ప్రారంభించబడతాయి. కనుక ఇలాంటి మంచి కార్యాలలో మీరు కూడా పాల్పంపులు పొందండి. 30,000 రూపాయలు, కేవలం 30,000 రూపాయలతో మరి ఒక చిన్న మందిరాన్ని మనం ఆ గ్రామం వసతులకు అందించగలిగిన వారం అవుతాం. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఈ మందిరాలని స్థలాలు ఇవి. చూపించు నేను దర్శింపను, మహిమ చూపించు నేను దర్శింపను, నా నేత్రము వెలిగించుము, నా నేత్రము వెలిగించుము. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. పరలోక ప్రతిబింబమై ధరలో నా దీపమునై, ధరణి వెలిగించు కరుణ ప్రసరింపుము, ధరణి వెలిగించు కరుణ ప్రసరింపుము, కరముతో నిత్యము నడిపించు, కరముతో నిత్యము నడిపించుము. తిరుగు ప్రయాణంలో ఆ గ్రామస్తులు విశ్వాసులు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆ నది దాటించేదానికి ఎంతో సహకరించారు. మరి బైకులు ఇంత ఇబ్బంది అయినప్పటికీ కూడా వారు ప్రేమతో మమ్మల్ని సాగనంపారు. అంతేకాదు ప్రేమ దేవుని బిడ్డారా, మన ఆశ్రయపురంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కొరకు, అనాథల కొరకు, దిక్కులేని వారి కొరకు, మరి నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి చర్చి వారు, అనగా తెలుగు సెకండ్ బాప్టిస్ట్ చర్చి వారు, స్త్రీల సమాజం వారందరూ కలిసి మరి ఆశ్రయపురం వారి కొరకు కానుకలు సమర్పించారు. వారితో పాటు డాక్టర్ మృదుల వాణి గారు కూడా సహకారం అందించారు. వారికి మా హృదయపూర్వక వందనాలు. వెంబడిస్తాను నిన్ను యేసువా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా.